ఆడి కులగొట్టుడు బంద్ చేయి, పేదోళ్ళ కడుపుల గొట్టుడు బంద్ చేయి. మా ఇల్లు కులగొడితే నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా ఈ కులగొట్టు ఆడికి ఆపేయి. పేదవాళ్ళై మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకు. ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది. ఓదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో. హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ అక్రమణదారులు అంటాడు ఒకడు, కబ్జాదారులు అంటాడు ఒకడు. అరే నీ నువ్వే ఇచ్చినావు కదా రాబాయ్, నువ్వే కాగితాలు ఇస్తువి, నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తువి, నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తువి, నువ్వే 40-50 ఏళ్ళకెళ్ళి వాళ్ళతో గర్పట్టి కట్టించుకోబడుతుంది, 40-50 ఏళ్ళకెళ్ళి మున్సిపల్ నీళ్ల పన్ను కట్టించుకోబడుతుంది. అన్ని పైసలు ఇన్ని రోజులు దొబ్బి తిన్నదేమో గవర్నమెంట్, ఇప్పుడేమో వాళ్ళు పేదవాళ్ళందరినీ పట్టుకొని ఇక వీళ్ళు గరీబ్ గాళ్ళు, వీళ్ళకి ఏ దిక్కు లేదు, బుల్డోజర్ పంపిస్తా కులగొడతా, వీళ్ళు కబ్జాకోర్లు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, మూదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో, కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది, దమ్ముంటే దాన్ని కూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నా. మీ అన్నగారు తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ఉంది, మూలాలు దాన్ని కూలగొట్టు, దమ్ముంటే గివి కూలగొట్టు. నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమని ఉంటే మాయ కూడా కూలగొట్టు, కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నీకు పైసలు కావాలి, కమిషన్లు కావాలి, రాహుల్ గాంధీకి పంపాలి, కుర్చీ కాపాడుకోవాలి, మాకు నీ బాధ అర్థమవుతుంది. నీకు అంతగానం పైసలు పిచ్చుంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలం చందాలు వేసుకుంటాం, గణేష్కు చందాలు వేసుకున్నట్టు చందాలు వేసి నీ ముఖాన కొడతాం, కానీ పేదవాళ్ళ కడుపు కొట్టుడు బంద్ చేయని మాట. చందాలు ఇయ్యరాయండి మీరు కందుకూరులో, 5-10 రూపాయలు ఎక్కువేం కాదు. రేవంత్ రెడ్డికి 5-10 రూపాయలు ఇచ్చి ఢిల్లీ వాళ్ళ కమిషన్లు పంపుకో, నీ కుర్చీ కాపాడుకో అని చెప్పి అవసరమైతే 4 కోట్ల మంది జోలే పట్టి చందాలు అడుక్కొని ఢిల్లీకి కప్పం కట్టాలి కదా మరి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే. అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాడు. నేను ఒకటే మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి, మనం గట్టిగా ఉన్న రోజులు రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ప్రజలు పిచ్చోళ్ళు, ఇలా అన్నీ మర్చిపోతారు, మొదటి సంవత్సరంలో ఇవాళ లొలి పెడతారు, మళ్ళీ ఆఖరి సంవత్సరంకి వచ్చే వరకు మళ్ళీ నేను థియేటర్ పిల్లటి మాటలు చెప్తా మర్చిపోతారు. ఆయనతో పోయినసారి తులం బంగారం అన్నా, ఈసారి మా ఆడపిల్లలు అందరినీ కలిసి ఆయనతో 10 తులాల బంగారం ఇస్తా అని చెప్తా నమ్ముతారు. ఆయనతో మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను. ఇంకొక మాట చెప్తున్నాడు అందరికీ, ఏ 100 రోజుల్లో అని చెప్పినా కానీ ఆఖరి 100 రోజులలో ఇస్తా. ఇప్పుడు ఏం తొందర ఉన్నది నాకు, ఆఖరి 100 రోజులలో ఇస్తేనే ఓటు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడెందుకు, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా, తారీఖు రాసి పెట్టుకోండి, మొదలు 100 రోజులలో ఇస్తా అన్నాడు. ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఎంతెంత అయితే లేట్ చేస్తుండో మొత్తం మిత్తితో సహా ఇవ్వాలి. ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడో రాసుకోండి. ముసలోళ్ళకి 1000 బాకీ ఉన్నాడు, ఆడపిల్లలకి 1000 తులాల బంగారం బాకీ ఉన్నాడు, రైతులకు రైతు బంధు ఎంత బకాయి ఉన్నాడు, ఇంకా యువలోళ్ళకి ఏమేమి బకాయి ఉన్నాడో రాసి పెట్టుకోండి. మొదలు పెట్టిన రోజు అడగాలి ముఖ్యమంత్రిని, ఏమయ్య మరి 100 రోజులలో మొదలు పెడతా అన్నావు, ఇన్ని రోజులకు ఇంకా ఏం దిక్కు లేదు, అతి లేదు, గతి లేదు, ఏం సంగతి అని అడగాలి. హుషారు కావాలి మనం, ఇట్స్ పెట్టద్దు. అగో బతుకమ్మ సీరియల్ అంటుండు మా తమ్ముడు, బతుకమ్మ సీరియల్ ఎక్కడ తమ్మి, ఆయన ఇంట్లో ఉన్న సీరియల్ ఎత్తుకపోతే ఆయనే గొప్పడు. బతుకమ్మ సీరియల్ అయితే రావు, బాబు ఎప్పుడో పోయినాయి. ఒక సీరియల్ కాదు 2 సీరియల్ ఇస్తా అన్నాడు మహిళలకు. నేను మహిళలకు చూసి రాది, ఒక సీరియల్ కాదు 2 సీరియల్ ఇస్తా అన్నాడు. మరి బతుకమ్మ పండుగ గురించి ఎవరికి సీర లేదు, ఆఖరికి ఊళ్ళల్లో బతుకమ్మ కుంటలలో నీళ్లు సాఫ్ చేసి కొద్దిగా మంచిగా చేద్దామంటే ఊళ్ళల్లో పంచాయతీలలో పైసలు కూడా లేవు. ఒకట్లాంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. మీరు చూసినారు సబితక్క శాసనసభలో మాట్లాడితే బర్దాస్ అయితే లేదు ఆయనకు, బర్దాస్ కాక నోటికి వచ్చినట్టు అవమానించింది. నిజంగా మా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఆ రోజు. 4.5 గంటలు సబితక్క, సునీతక్క, కోవలక్ష్మక్క 3 ఆడబిడ్డలు, మేమేమో బయట కొట్లాడుతుంటే 3 ఆడబిడ్డలు 4.5 గంటలు నిలబడే ఉన్నారు. 4.5 గంటలు నిలబడితే మొత్తం కాళ్ళు రెక్కలు గుంజాయా, గుంజితే కూడా 1 నిమిషం మైక్ ఇయ్యలే. ఒక గంట దయలేనోడు ముఖ్యమంత్రి, ఆఖరికి దిక్కులేక కింద కూర్చున్నారు. పోయి కింద ఏడా అసెంబ్లీలో కింద కూలబడ్డారు. కూలబడి ఇక్కడనే నిరసన చెప్తే ఇంటరేమో అని కూలబడితే ఆడబిడ్డలనే కనికరం లేకుండా, ఆడబిడ్డలు మన ఆడబిడ్డలను గౌరవించాలన్న సంస్కారం లేకుండా. అందుకే ఆ రోజు అక్కన్నది, నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, అక్కడ కేసీఆర్ ఉన్నా, రాజశేఖర్ రెడ్డి ఉన్నా, నన్ను ఈ పాటికి పిలిచి కూర్చోబెట్టి అమ్మా నువ్వు మాట్లాడు నీకేం కావాలో చెప్పని చెప్పి మా బాధింటుండే. కానీ ఈ దుర్మార్గుడు, ఈ కిరాతకపు నాయకుడు మాత్రం అట్లా లేడండి. ఈ మనిషి మామూలుడు కాదు, ఈయన గుండె రాతి గుండె అని మాట్లాడింది. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇట్లాంటి మనుషులకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్పాలి తప్ప మర్యాదగా సమాధానం చెప్తే నడవదు. మేము చూస్తున్నాం అన్నీ, మొన్న చూసినావు కవ్వ,
నిజంగా చెప్తున్నా, ఆ తిట్లు ఇంకొక ముఖ్యమంత్రి ఇంటనైతే యాడికెళ్ళిన దుంకి చచ్చిపోతుంది. ఓ మాడుగుల పెద్ద ఆమె పేరేందో నాకు తెలియదు, కానీ మాడుగుల ఆమె మీరు చూసిరో లేదు ఆ వీడియో, ఓ ఎర్ర చీర కట్టుకుంది పెద్దమ్మ, ఏమా తిట్లు తిట్టింది అమ్మతోటి చెప్తుంది. నన్ను గినట్లు తిట్టింటే నేను ఏమన్నా దుంకి అంత చచ్చిపిక్కుంటే ఎందుకు రాబా ఈ రాజకీయం అని. అర్రెర్రెర్రె ఏం తిట్లు అవి, ఏం తిట్లు అవి నేను అడిగిన నాకు తెలియక. మరి గిట్లెట్లా తిట్ల పట్టి ముఖ్యమంత్రి అనే భయం లేకుండా పోయింది మనోళ్ళకంటే. ఏహే నీకు అర్థమైతే లేదు అన్నారు. ఏం అర్థమైతే లేదంటే ఆయన ఏ భాషలో మాట్లాడితే ఆయనకు అర్థమవుతుందో గా భాషలో చెప్తున్నారు. ఎందుకంటే ఆయన భాష గట్లే ఉన్నది కాబట్టి ఆయన కూడా గదే భాషలో చెప్తారు, సమాధానం గట్లే ఉంటుందని చెప్పారు. ఎందుకంటే సామాన్యులను మోసం చేసి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. ముఖ్యమంత్రి కదా, సరే నీ చుట్టూ కార్లు, నీ చుట్టూ పోలీసు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఎవడేం చేయలేడు అనుకుంటున్నావేమో. దమ్ముంటే ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ లేకుండా ఊళ్ళకు రా ఏమనుకుంటున్నారు రైతులు తెలుస్తుంది. మేమేం చేసినాము, మన రుణమాఫీ అయిపోయిందని అది ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మేమేమన్నాం, మరి పోలం పని కలు మీ అచ్చంపేట నియోజకవర్గంలో నీ సొంత ఊరున్నది కొండారెడ్డిపల్లి ఇటుకెళ్ళి దగ్గరనే ఉంటుంది, అక్కడ పోదాంపా అని అడిగినాం. నీ ఊళ్ళో అయిందా లేదా చూద్దాంపా అని అడిగినాం. మీ కొడంగల్ పోదామా అని అడిగినాం. ఇక మా నరేందర్ రెడ్డి అన్న అయితే కొడంగల్ వివరాలన్నీ తెప్పించిండు. రెండు మండలాలు బొమ్మరాజుపేట దౌలతాబాద్ అని రెండు మండలాలు ఉంటాయి, మొత్తం తెప్పించి మొత్తం మేము ప్రెస్ ముంగట పెట్టినాం. ఎక్కడ రాష్ట్రంలో రుణమాఫీ కాలే, ఒకసారి యాద్ చేసుకోండి. డిసెంబర్లో ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు, మొత్తం రుణమాఫీ కోసం 49,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు. 49,000 కోట్లకెళ్ళి తెల్లారో మర్నాడో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమున్నదా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇచ్చేయచ్చు అన్నాడు రేవంత్ రెడ్డి. 49,000 కోట్లకెళ్ళి తెల్లారో వరకు 8,000 కోట్లు ఆయన తెత్తగొట్టిండు, 40,000 కోట్లు చేసిండు, 8-9,000 కోట్లు ఎగరగొట్టిండు. మళ్ళా మూడో రోజుకి క్యాబినెట్లో పెట్టిండు. క్యాబినెట్లో 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లు చేసిండు, మళ్ళీ 9,000 కోట్లు ఎగరగొట్టిండు. మళ్ళీ బడ్జెట్ పెట్టిండు శాసనసభలో, బడ్జెట్ పెడితే 31,000 కోట్లకెళ్ళి 26,000 కోట్లు అయిపోయింది, ఓ 5,000 కోట్లు అక్కడ ఎగిరిపోయింది. ఆడికెళ్ళి మళ్ళీ చూస్తే 15 ఆగస్టు నాటికి ఎన్ని ఇచ్చినావు రాబాయ్ అంటే 18,000 కోట్లు అన్నాడు, మళ్ళీ 8,000 కోట్లు ఎగరగొట్టిండు. తెల్లారో మర్నాడో వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు చెప్పిండు, ఏ 16,000 కోట్లు ఎక్కడి మన్నెక్కడి, మేము ఇప్పటిదాకా కట్టింది 7,500 కోట్లే అని చెప్పిండు. అంటే యాడ 49,000 కోట్లు, యాడ 7,500 కోట్లు. చారాన కూడా కాలే, చారాన కూడా చేయలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు బిల్డప్ మాత్రం ముఖ్యమంత్రి గారు తెల్లారు లేస్తే ఓహో ఆహో రుణమాఫీ అయిపోయింది, చేసేసిన అదైపోయింది ఇదైపోయింది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా ముఖ్యమంత్రి, ఇలా కందుకూరులో చూస్తున్నావు, రేపు ప్రతి ఊర్లో చూస్తావు, తెలంగాణలో ఎక్కడని కాంగ్రెస్ నాయకుడు తిరగలేని రోజులు వస్తాయి. కందుకూరు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మండలం నాకు ఇది, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా సబితగా చెప్తుంటే మా గణేష్ రెడ్డి అన్న కనబడ్డాడు ఇంతకుముందు ఇక్కడనే దాసర్లపల్లె. కేసీఆర్ గారికి ఇక్కడనే మంచి తోట ఉండే దాసర్లపల్లిలో, చాలా దగ్గర ఉంటుంది, ఇక్కడ దూరం కూడా ఉండదు, నాకు తెలిసి 3-4 కిలోమీటర్లు ఉంటుంది, 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఆ దాసర్లపల్లిలో కేసీఆర్ గారు అప్పట్లో నేను చెప్పేది 1996-97 ప్రాంతంలో, అప్పట్లోనే సార్ ఇక్కడ పపాయా వండిస్తుండే, పపాయా ఒకటి వాటర్ మెలన్ ఒకటి పండిస్తే నేను రోజు వచ్చిపోతుంటే, కానీ అప్పుడు రోడ్డు చిన్న సింగిల్ రోడ్ ఉండే, రోజు వచ్చిపోతుంటే మేము దాదాపు ప్రతి రోజు లేకపోతే వారానికి 2-3 సార్లు అన్నా వచ్చి తోటకాడికి వీళ్ళని మాట్లాడా వాళ్ళని మాట్లాడా. ఆ దాసర్ల పల్లెలనే సార్ ఉండేది ఎక్కువ కాలం. కాబట్టి కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టే సబితక్క ఒక్క మాట చెప్తే కందుకూరు మీదకెళ్ళి మెట్రో తీసుకుపోతా హైదరాబాద్ ఫార్మాసిటీకి అని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు.